హాయ్ హలో నమస్తే నేను సిను పెద్దలా మళ్ళీ మీ ముందు నిన్న సోమవారం రోజు నామినేషన్ డే రోజు ఏం జరిగింది అసలు నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఉంది అసలు అన్ని షేడ్స్ ఉన్నాయండి కోపము తాపము ఫైటింగు ఒకరి మీద ఒకరు విద్వేషము బూతులు తిట్టుకోవడము ఒకరి మీద ఒకరు అభండాలు వేసుకోవడము మామూలుగా కాదు అసలు నాగార్జున గారు సండేజ్ ఆ ఫండే అంటారు కాదు 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 మండేజ్ ఆ ఫండే ప్రేక్షకులకు ఎవరైతే చూస్తున్నారో చాలా ఎంజాయ్ చేసి ఏంటంటే వాళ్ళు తిట్టుకోవడాలు అవన్నీ చూస్తుంటే ఓరి నాయనో ఇదేంట్రా దేవుడా అనిపిస్తుంది వాళ్ళు పొద్దున్నే మళ్ళీ చాలా క్లోజ్గా తిరిగిన వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం వాళ్ళ ఒకరు తప్పులు ఒకరు తీసి చూపించుకోవడం ఆ తీసి చూపించుకున్నప్పుడు డైరెక్ట్గా ఎందుకు చెప్పారు నామినేషన్లోనే ఎందుకు చెప్తారు కొందరు పనికిరాని నామినేషన్ ఇష్యూస్ చెప్పడం ఇవన్నీ చూస్తుంటే నిజం చెప్పాలంటే చాలా నవ్వు వస్తుంది సో మీరు నేను నామినేషన్స్ ఏ విధంగా జరిగాయి అసలు ఏంటి ఏంటి జరిగాయి అన్న విషయాన్ని డీటెయిల్గా చెప్తాను మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి మీరు ఏమైనా అనుకుంటే ఒక ఒక త్రీ మినిట్స్ వీడియో తయారు చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మాత్రం తప్పకుండా పంపించండి రైట్ సో నామినేషన్స్ నామినేషన్స్ డే ఏంటంటే అక్కడ ఒక రెడ్ ఒక ప్లేట్లో రెడ్ కలర్ ఉండిందండి రెడ్ కలర్ ఉంటుంది సో ఏం చేశారంటే మొత్తం హౌస్ మేట్స్ని రెండు గ్రూప్స్గా డివైడ్ చేశారు ఒకటి ఈగల్ గ్రూప్ ఒకటి ఉల్ఫ్ గ్రూప్ అది మన బిగ్ బాస్ గారు ఏం చేశారంటే అక్కడ ప్లాస్మా టీవీ ఉంటుంది కదా అక్కడ ఫిగర్స్ వస్తాయన్నమాట ముగ్గురు ముగ్గురు నిలబడతారు ఫిగర్స్ వస్తే ఎవరు వస్తే వాళ్ళు ఉల్ఫ్లో వెళ్తారు ఎవరు ఫోటో వస్తే వాళ్ళు ఫోటో కాదు ఆ బొమ్మ వస్తే వాళ్ళు ఈగల్లో వెళ్తారన్నమాట ఆ విధంగా ఉంటుంది దాని తర్వాత వాళ్ళు రెండు సపరేట్ ఒకరికేమో వాయిలెట్ షర్ట్ ఇచ్చారు ఒకరికేమో ఆరెంజ్ కలర్ షర్ టీ షర్ట్ ఇచ్చారు ఒకరు రంగు వెళ్ళి ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో ఇద్దరిని నామినేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కారణాలు కూడా చెప్పుకోవాలి దట్ ఈస్ అ పాయింట్ ఎవరెవరు వుల్ఫ్లో ఉన్నారంటే మన ఉమా ఉంది లహరి రవి జస్సి మానస్ సన్నీ శ్వేత అండ్ నటరాజ్ వీళ్ళు వీళ్ళు మనకు ఏంటంటే ఉల్ఫ్ గ్రూప్లో ఉన్నారు యానిమాస్టర్ హమిదా ప్రియా శ్రీరామ్ లోబో ప్రియాంక షణ్ముఖ్ అండ్ సిరి వీళ్ళు మన ఈగిల్ గ్రూప్లో ఉన్నారు సో దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ ఆఫ్ స్టార్టెడ్ సో ఫస్ట్ స్టార్టెడ్ విత్ దేంతో స్టార్ట్ అయింది ఎవరితో స్టార్ట్ అయింది ఫస్ట్ స్టార్ట్ అయింది వీళ్ళకందరికీ వీళ్ళు వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఏంటంటే ఆని మాస్టర్ కానీ లోబో హామీదా వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు ఏంటంటే ఏ విధంగా మనం నామినేషన్స్ చేయాలనే విషయాన్ని కొంచెం డిస్కస్ చేసుకున్నారు దాని తర్వాత ఇట్ హాస్ స్టార్టెడ్ విత్ సిరి సిరి యాజ్ యూజువల్ నిన్నటి నుంచి ఉమా మీదనే టార్గెట్ చేస్తుంది మీరు మాటలు మారాల్సిన అవసరం లేదు అన్నట్టుగా నిన్న ఫోటో చెప్పేటప్పుడు కూడా అదే మాట అనేది ఇవ్వాలి కూడా అదే మాట ఏంటంటే అదేంటి మీరు అనవసరంగా ఈ ప్లేట్ల విషయంలో పెద్ద గొడవ ఇవాళ నాన్ వెజ్ ప్లేట్లు అడిగే విషయంలో పెద్ద అనవసరమైన గొడవ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని ఉమాగారిని పెట్టడం దానివల్ల నటరాజుని ఏంటంటే నేను మా అది క్యాప్టెన్సీ టాస్క్లో ముఖ్యంగా కుండలు కొట్టే టాస్క్లో నేను రవి గారు వచ్చి మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాం అయినా కానీ దాంట్లోంచి ఒక ఇష్యూ తీసేసి మేమేదో తప్పు చేసినట్టుగా మీరు ప్రొజెక్ట్ చేసిన పద్ధతి నాకు నచ్చలేదండి నటరాజ్ గారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్తే అప్పుడు ఉమా చాలా క్లియర్ కట్గా ఓ మాట పడి చెప్పింది ఏంటంటే నేను కూడా అందరికీ చెప్పాను చెప్పిన తర్వాత ప్రియా చెప్పిన తర్వాత కూడా అంటే లేదు లేదు మీరు బేసిక్ పద్ధతి కొంచెం మారుస్తే బాగుంటుంది మీరు మాటల పద్ధతి కొంచెం మారుతుంది కానీ ఇంకా మారితే బాగుంటుంది అన్నట్టుగా సిరి చెప్పి మళ్ళా ఉమాతోటి కొంచెం గొడవలాగా డిస్కషన్ అయింది దాని తర్వాత నటరాజ్ గారు వచ్చారు నటరాజ్ గారి స్టేట్గా వచ్చేసి ప్రియా గారిని నామినేట్ చేశారు ఏంటంటే ప్రియా గారు మీరు నాకు అంటే నేను ఏదో మంచి చేయాలని మీ దగ్గరికి నేను వంట దగ్గరికి వచ్చాను వంట దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరు మీరు అనవసరంగా నన్ను అక్కడ నుంచి పంపించేయడం కానివ్వండి లేకపోతే అక్కడ నుంచి దూరం పెట్టడం కానివ్వండి చేసిన పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు అంటే ప్రియ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే నటరాజ్ గారు మీరు ఆల్రెడీ అది కొంచెం డల్గా ఉన్నారు ఇదిగా ఉన్నారు కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకోండి మిగతా పనులు నేను చేస్తాను లేకపోతే మీకు నచ్చిన సింపుల్ పని ఏదైనా చేయండి అని చెప్పాను దానికి కూడా నామినేట్ చేస్తారా అన్నట్టుగా నటరాజ్ గారు అంతే ఏమోనండి దిస్ ఈజ్ హౌ ఐ ఐ లుక్ ఫ్రమ్ హియర్ నేను ఇక్కడి నుంచి చూస్తాను అన్నట్టుగా చెప్పాడు తర్వాత చివరికి ఒక పెద్ద స్పీచ్ కూడా ఇచ్చాడు అందరినీ అందరికీ ఒక స్పీచ్ కూడా ఇచ్చాడు అన్నట్టు ఆ స్పీచ్ అంటే కూడా మేము తర్వాత చెప్తాను సో ఆ విధంగా గారిని నామినేట్ చేశాను తర్వాత ప్రియాంక ఏంటంటే ఒకటేంటంటే ప్రియాంక నేను కూడా నీకు వంటలు చేస్తున్నప్పుడు నేను చాలా ప్రేమగా మంచిగా చెప్పాను ఆయన నువ్వు వినకుండా ఏంటంటే అబ్బా నా పనులలో డిస్టర్బ్ కావద్దండి అన్నట్టుగా నేను నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు పూర్తిగా వినట్లేదు చాలా కొంచెమే వింటున్నావు అన్నట్టుగా నటాజ్ గారు ప్రియాంకని పింకిని ప్రియాని పింకిని ఇద్దరిని నామినేట్ చేశాడు సో ప్రియా పింకి ఇక్కడ క్లియర్ చేసి చెప్పడానికి కూడా చెప్పింది ఏంటంటే మీరు మాట్లాడిన పద్ధతి కూడా నాకు హర్ట్ అయినట్టు అనిపించిందండి మీరు మెల్లగా మాట్లాడాల్సిందంటే సేమ్ అదే మాట నటాజ్ కూడా అన్నాడు ఏంటంటే ప్రియా గారు మాట్లాడింది కూడా నాకు హర్ట్ అయింది నేను అందుకే అది చెప్పలేదు అందుకే నామినేట్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పాడు తర్వాత ఆని మాస్టర్ వచ్చేసి మళ్ళా ఉమాగారిని గారిని మాత్రం మాస్టర్ నిన్నటి నుంచే టార్గెట్ చేస్తున్నారు మీ వాయిస్ లౌడ్గా ఉంది ముందు జెస్సీ మీద పడ్డారు ఇప్పుడు గారి మీద పడ్డారు ఉమాని ఏంటంటే అదే సేమ్ పొద్దున ప్లేట్లు కడగడం విషయంలో నాకు తెలీదు నాకు మీరు నాన్ వెజ్ నాన్ వెజ్ ప్లేట్లు ఇక్కడ కడగాలన్న విషయం నాకు తెలీదు మీరు అంత లౌడ్గా చెప్పాల్సింది కాదు మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పారు తర్వాత కాజల్తోటి ఏంటంటే మనం ఇన్ని రోజులై వచ్చిన తర్వాత కూడా మన ఇద్దరి మధ్యన ఇంకా బాండింగ్ కుదరలేదు ఇంకా డిఫరెన్సెస్ వస్తున్నాయంటే కాజల్ ఒక మాట ఏంటంటే అవును మీరు ఇష్టం వచ్చినట్టు ప్లే పే నా ఫోటోలు చింపేస్తుంటే మాత్రం మీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు కానీ నేను మాత్రం వచ్చి మీతో మా మంచిగా మాట్లాడడానికి ట్రై చేయాలి కదా అన్నట్టుగా కాజల్ కూడా మళ్ళీ రీబర్ట్ అయింది తర్వాత అని మాస్టర్ ఏంటంటే నాకు మాత్రం మన ఇద్దరి మధ్యన చాలా డిఫరెన్సెస్ అనిపిస్తున్నాయి కాబట్టి నేను నామినేట్ చేశానని అని మాస్టర్ అన్నారు దాని తర్వాత సన్నీ అదే మన ప్రియ గారి దగ్గరకు వచ్చి ఏమన్నారంటే గారు సన్ని ఏంటంటే ప్రియా గారిని ఫస్ట్ నామినేట్ చేశారు చేశారు ఏంటంటే మీరు వంట వరకే పరిమితం అవుతున్నారు వంట వరకే పరిమితం కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం యాక్టివ్గా కూడా ఇంకా పార్టిసిపేట్ చేయొచ్చు వంటలనే కాకుండా వేరే యాక్టివిటీస్లో పెద్ద టాస్క్లలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ప్రియా గారు చాలా క్లియర్గా చెప్పారు చూడు సన్నీ నేను ఓన్లీ వంట దగ్గరనే చేయట్లేదు మొన్న కూడా నేను అది సూపర్వైజింగ్ చేయాల్సిన పనిలో నేను కూడా ముందుండి చేశాను కాబట్టి నేను కూడా డెఫినెట్గా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను వంట ఇంట్టి నాకు ముఖ్యం కాదు నేను బిగ్ బాస్కి వచ్చింది వంట చేయడానికి మాత్రమే కాదన్నట్టుగా పర్ఫెక్ట్గా చెప్పింది ఆయన సన్నీ దగ్గర మళ్ళీ రివర్ట్ సమాధానం లేదు తను ఏం చెప్పాలనుకున్నాడన్న విషయం లేదు నిజం చెప్పాలంటే సన్నీ డే వన్లో ఎంత యాక్టివ్గా కనిపించాడో రోజు రోజుకి సన్నీ గ్రాఫ్ మాత్రం పడిపోతుంది చాలా డల్ కనబడుతున్నాడు సో దాని తర్వాత అదే మళ్ళీ పింకి ఏమన్నాడంటే కిచెన్ ఒకటే కాదు నువ్వు అందరికీ ఇచ్చా ఆడగకుండానే చాలా విషయాలు హెల్ప్ చేస్తున్నావు కిచెన్ ఒక్కటే కాదు నువ్వు కొంచెం బయట ప్రపంచంలో కూడా రా అందరితోటి కలవడానికి ప్రయత్నం చేయాలంటే పింకీ అదే మాట అన్నది ఏంటంటే నేను ఓన్లీ వంట వరకే కాదు నేను అందరితోటి చాలా క్లోజ్గా ఉంటున్నా అంటే లేదు లేదు నువ్వు బయటకు వచ్చి ఇంకా చాలా బాగా ఆడగలుగుతావు అది అని సన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే నేను ఇంకా చాలా బాగా ఆడగలుగుతాను నాకు కూడా తెలుసు సన్నీ నువ్వు ఎక్కువ మాట్లాడకంటే పాపం సన్నీ ఇద్దరు నామినేషన్స్ డీటెయిల్స్ చెప్పినా కానీ పెద్దగా స్ట్రైక్ అన్నట్టుగా అనిపించలేదు అది ఏదో చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పాడు దాని తర్వాత మానస్ అండి ఈ మానస్ ఏంటంటే లోబోని ఫస్ట్ నామినేట్ చేశాడు నామినేట్ చేసి ఏమన్నాడంటే చూడు నేను విశ్వ మేము ముద్దరం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అసలు సిరి అసలు కానే కాదు సో నువ్వు ఏం చేసావంటే లోబో నువ్వు కాజల్కి ఎందుకు అంత ఫ్రీడమ్ ఇచ్చేసావు మమ్మల్ని ఎందుకు అట్లీస్ట్ విన్ అయ్యేటట్టుగా ఆ నూనె ఏదైతే మీ పోసావో సైకిళ్ళల్లో పోసిందో కాజల్కి ఎందుకు ఇచ్చావు మాకెందుకు ఇవ్వలేదంటే లోబో ఇన్వాల్వ్ అయిపోయి ఒక మాట చెప్పాడు ఏంటంటే ఫస్ట్ నూనె తెచ్చింది నేను దానికి మూత తెరిసింది నేను నేను వెళ్ళి అటు హమిద ప్లస్ సిరి దాంట్లో నూనె పోయాలనుకొని పోతుంటే కాజలు వచ్చి నా దగ్గర నుంచి కొంచెం కొనిపోయింది కాబట్టి కాజలు గుంజుకొని పోయింది కాబట్టి అదే అడ్డుకోవడానికి ట్రై చేశాను అయినా తను మీ ఇద్దరు దాంట్లో పోసింది నా ట్రయల్ మాత్రం నేను చేశాను మానస్ అని చెప్తే మానస్ దగ్గర మాటలు లేవు లోబో అట్లా ఇమీడియట్గా చెప్పలేకపోయినా మానస్ దగ్గర ఈ విషయాలన్నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు అన్నాడు ముందుగాలంటే నువ్వు ఎప్పుడు చెప్పలేదు నువ్వు సినిమా హీరో బాస్ నేను ఎట్లా చెప్తాను ఆఫ్టర్ ఆల్ ఏ కమీడియన్ కాబట్టి నేను ఎప్పుడు నాకు చెప్పడానికి అవకాశం రాలేదు అది నేను చాలా ట్రై చేశాను అన్నట్టుగా లోబో సో ఆ విధంగా చెప్తే ఇంకోటి ఏంటంటే లోబోయ్ ఇక్కడ ఇంకో మాట కూడా ఏంటంటే చూడు మానస్ నువ్వు చాలా చిన్న పిల్లాడివి ఫీల్డ్లో నేను ఫీల్డ్లో చాలా గొప్ప లోబో అంటేనే ఒక పెద్ద బ్రాండు నా షూజు నా బట్టలు నా హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా చాలా బ్రాండు పెద్ద పెద్ద యాక్టర్లు కూడా నన్ను చాలా మంది గుర్తుపడతారు నువ్వు చిన్న చిన్నగా ఇట్లా విషయాల్ని తీసుకొచ్చి నన్ను నామినేట్ చేయడం నాకు ఇష్టం లేదన్నట్టుగా లోబో కొంచెం ఒక డిఫరెంట్ షేడ్ అంటే మాస్క్ తీసి ఒరిజినల్ ఫేస్ని చూపించి మళ్ళీ మాస్క్ పెట్టేసుకున్నాడు అనిపించింది నాకు అనిపించింది దాని తర్వాత ఏంటంటే ప్రియా ప్రియ గారితో ఏమన్నాడంటే ప్రియ గారు మీ సపోర్ట్ నాకు చాలా కావాలి మీరు ఎక్కడ నన్ను సపోర్ట్ చేయట్లేదు మొన్న కూడా ఆ కెప్టెన్సీ టాస్క్లో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నన్ను ఎక్స్పెక్ట్ నన్ను మీరు నన్ను సపోర్ట్ చేయలేదని ప్రియ క్లియర్గా చెప్పిందంటే నేను ఒక సంచాలకుడుగా ఉన్నప్పుడు ఏ విధంగా నిన్ను సపోర్ట్ చేస్తాను నేను అందరికీ ఈక్వల్గా ఉంటాను అందరితో ఈక్వల్గా అందరినీ చూస్తుంటాను కాబట్టి వాళ్ళు అది చేస్తున్నప్పుడు నేను దాన్ని వెళ్ళి ఆపలేను కదా నేను అక్కడ సంచాలకుడు నేను పార్టిసిపెంట్ని కాదు కాబట్టి నేను నీకు హెల్ప్ వేరే విషయాలు హెల్ప్ చేస్తాను కానీ ఇట్లా విషయాల్లో మాత్రం హెల్ప్ చేయలేరని చాలా క్లియర్గా చెప్పేసింది మానస్కి ప్రియా సో ఒక్కటి మాత్రం క్లియర్ ఏంటంటే మానస్ చెప్పింది కూడా నామినేషన్ చెప్పిన రీజన్స్ పెద్ద గొప్పగా ఏం కాదు తర్వాత విశ్వ విశ్వ మళ్ళా ఉమా దగ్గరికి వెళ్ళి అదే దొరకలేదు మీరు నాగార్జున గారు ఇచ్చినటువంటి ఆలు కర్రీ మొత్తం మీరే తినేశారు మమ్మల్ని ప్లేట్ అది అంటే ఉమా గారు చాలా క్లియర్గా ఒక మాట అన్నారు ఏంటంటే సి నాగార్జున గారికి నేను ఉచ్చగానే ఫస్ట్ ఒక మాట అన్నాను ఏంటంటే ఇది అందరితో డిస్ట్రిబ్యూట్ చేస్తానంటే లేదు నువ్వు ఒక్కదానివే తినాలి అని నాగార్జున గారు చెప్పారు ఆయన ఒక్కరే తినాలి అని ఒక మాట పెద్ద మనిషి అన్నప్పుడు నేను ఏ విధంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే లేదు లేదు ఇచ్చినప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం మనుషుల కదా అది ఏదో మానవత్వం డైలగ్ కొట్టడానికి ట్రై చేస్తే విశ్వ ఎవరేమైతే ఏంటంటే ఒక భూత్ మాతం మాత్రం వాడిందండి ఇక్కడ ఉమగారు ప్లీజ్ యూ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్లీజ్ 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 అందరు పగలబడి నవ్వారు ఆ భూత పదం మాట్లాడిన తర్వాత అందరు షాక్ కూడా తిన్నారు నిజం చెప్పాలంటే ఓ మై గాడ్ ఇటువంటి పదాలు కూడా పాడతారు ఆ పీప్ సౌండ్ కూడా వచ్చింది సో ఉమగారు ఇక్కడ మాత్రం చాలా భయంకరమైనటువంటి భూతపదం పాడినట్టుగా ఉన్నారు సో అది చాలా విశ్వ అందరూ చాలామంది ఎవరి మన షాక్డ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ మా కోసం ఏదో ట్రై చేయడానికి ట్రై చేస్తే ప్లీజ్ 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 నువ్వు నీ మాటల్లో దమ్ము లేదంటే ఇంకా విశ్వ రియలైజ్ అయ్యాడు ఏంటంటే తను తప్పు చేశాడని తర్వాత కాజల్తో చెప్పాడంటే కాజల్ దగ్గరికి వెళ్ళి కాజల్ని నామినేట్ చేసి ఒకటేనాడంటే నిన్న చేసిన తర్వాత నీలో చేంజ్ కనబడుతుంది కానీ ఇంకా చాలా చేంజ్ కావాలి నీ దగ్గర ఐఎమ్ ఎక్స్పెక్ట్ ఇంకా మోర్ చేంజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాది అన్నట్టు కంటే చూడు అందరూ కలిసి నా ఫోటోలు అన్ని చింపుతూ ఉంటే నేను సైలెన్స్గా ఇట్లా ఉంటాను నేను కూడా చేంజ్ కానీ ట్రై చేస్తున్నాను కానీ అందరు కలిసి నన్ను అటాక్ చేస్తుంటే నేను ఏ విధంగా ఉంటానని కాజల్ విశ్వాకి క్లియర్ కట్గా రెస్పాన్స్ ఇచ్చేసింది విశ్వ కనిపించినంత మంచివాడు మాత్రం కాదండి ఓపెన్గా చెప్తున్నాను తను లేని పెద్దరికాన్ని తన మీద ఆపాదించుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో తర్వాత లహరి లహరి ఏంటంటే హమిదాని ప్లస్ ఆని మాస్టర్ని చేసింది హమిద ఏంటంటే అమిత నీకు నాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఏదో చెప్పింది అమిద కూడా ఒప్పుకుంది తర్వాత ఆని మాస్టర్ ఏంటంటే నేను మీ దగ్గర రొట్టె చేయడానికి వస్తే నాకు రొట్టె చేయడం రాదండి రౌండ్గా రాదని చెప్తే మీరు దాన్ని దూరం పెట్టేసి లేదు పక్క జరుగు నేను చేస్తానని మీరు అనడం మాకు బాగాలేదండి మీరు నన్ను ఎన్కరేజ్ చేయాల్సింది అప్పుడు నేను చేసేవాన్ని కదా అని అయితే యాని మాస్టర్ ఒక చిన్న బ్యూటిఫుల్ పాయింట్ అన్నానంటే నేను నీకు హెల్ప్ చేశాను నేను నీకు రొట్టె చేయడానికి హెల్ప్ చేశాను సో ఈ విధమైన మాటలు కూడా అంటే కూడా నామినేట్ చేస్తారు ఆ మనుషులు కాబట్టి ప్లీజ్ ఇప్పటి నుంచి మాత్రమే అవి చేయనని చెప్పింది అండ్ హమీ తర్వాత హమీదా వచ్చింది హమీదా ఏం చేసిందంటే లహరిని నామినేట్ చేసింది మన ఇద్దరి మధ్యన చాలా డిస్టర్బ్ డిస్టర్బెన్స్ ఉన్నాయని హమీదా చెప్పింది తర్వాత శ్వేతకు చెప్పింది నువ్వెక్కడో శ్వేతను నామినేట్ చేసుకుంటూ యూ లాస్ట్ ఎక్కడో వెళ్ళిపోయావు నువ్వు కనిపించట్లేదు నువ్వు కనిపించట్లేదు శ్వేత ప్లీజ్ నువ్వు కనిపించాలి అన్నట్టుగా ఒక మాట అన్నింది దాని తర్వాత ఉమ్మగారు వచ్చారు ఉమ్మగారు విశ్వ అండ్ ఆని మాస్టర్ని ఇద్దరిని నామినేట్ చేసింది అదే మాట నా పుట్టలో వేలాడితే కుట్టన నా దగ్గరకు వచ్చి ఎవరైనా ఎవరైనా కుట్టితే మాత్రం నేను డెఫినెట్గా డెఫినెట్గా కుడతాను చాలా గట్టిగా చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా అసలు ఉమ్మగారు మాట్లాడుతున్న స్టైల్ చూస్తే మీకు అనిపిస్తుంది ఇంత తీసుకొచ్చి సాట్ మనం మూసేసేసి అటు ఆని మాస్టర్కి అటు విశ్వకి మూసేసేసి నేను ఎంత బాధపడుతున్నానో తెలీదా నాకు నాగార్జున గారు ఒక రెస్పెక్టబుల్ ఇది కర్రీ ఇచ్చిన తర్వాత ఎవరికి పంచొద్దా చెప్పిన తర్వాత నేను ఒక్కదాన్నే తింటుంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళేసి దాని ఒక ఇష్యూ చేసి నలుగురికి పంచొద్దా నువ్వు చెప్పడం ఏంటి నాకు పంచాలని ఉండదా నాకు అందరికీ పంచాలని ఉంటుంది అంతేకాకుండా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నాకు నాన్ వెజ్ ఉన్నప్పుడు ప్లేట్లు వేరే కడుగుమని చెప్పాను అయినా మీరు వినట్లేదు అంటే నాకు వినిపించలేదని అటు హమిదా కానివ్వండి లేకపోతే కాజోల్ కానివ్వండి విశ్వా చెప్పడం మీరు చెప్ప మీకు వినబోతే ఒక మాట చెప్పాల్సింది నన్ను అడిగితే ఏం చేస్తున్నాను అని అడిగితే నేను చెప్పేవాడిని కదా అని ఉమా చాలా క్లారిఫై చేయడానికి ట్రై చేసింది కానీ చాలా లౌడర్ అండి బాప్రే ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే ఓ మై గాడ్ తనకు కనిపించడానికి మాత్రం చాలా ట్రై చేస్తుంది తర్వాత లోబో లోబో ఏం చేశాడంటే లోబో వచ్చాడు లోబో వచ్చేసి శ్వేతని నామినేట్ చేశాడు నువ్వు టాంబాయ్ బాస్ నువ్వు జర ఏం వర్క్ చేయట్లేదు కొంచెం చేస్తే బాగుంటుందని చెప్పాడు ఇంకోటి రవిని చేసి నువ్వు చాలా స్మాల్ టీవీ మెగాస్టార్ ఈ అంటే పెద్ద స్క్రీన్ మీద మెగాస్టార్ గారు చిన్న స్క్రీన్ మీద మెగా నువ్వు మెగాస్టార్ కాబట్టి నువ్వు చాలా ఫేమస్ నిన్ను ఎదుర్కోవాలంటే చాలా కష్టం కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను లోబో ఎట్లయితే దగడో నువ్వు కూడా అంత పెద్ద దగ్గడు నువ్వు నాకు చాలా హార్డ్ బాస్ అన్నట్టుగా లోబో అటు శ్వేతని అండ్ రవిని ఇద్దరిని నామినేట్ చేశాడు ఇక వచ్చిందండి శ్వేత పా శ్వేత ఎప్పుడు చూపించాను ఫేస్ చూపించింది అసలు ఇన్ని రోజుల నుంచి అసలు శ్వేత ఎంత సైలెన్స్గా ఉందో భయంకరమైన ఫేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోబో హ్యాండ్ తను ఇచ్చినటువంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్ని తీసి పక్కన పడేసి నువ్వు ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నన్ను ఏం పని చేయట్లేదు అనుకుంటున్నావా నువ్వు ఏంది కాజల్ గురించి వెనకాల బ్యాక్ టిచింగ్ మాటలు మాట్లాడుతున్నా నేను వినలేదు అనుకుంటున్నావా ఎంతమంది కోసం నువ్వు బ్లాక్ టిచ్చింగ్ మాటలు మాట్లాడుతున్నావు నా కోసం కూడా నువ్వు బ్లాక్ టిచింగ్ మాటలు మాట్లాడుతున్నావు పెద్ద వేరాలు బ్యాక్ టిచ్చింగ్ మాట్లాడితే నువ్వు అట్లా మాట్లాడుతున్నావా నన్ను ఇంకోటి సిటీ శ్వేత అంటావా బాధి ఇది అన్నీ తుమ్మచ్చిగా తిట్టేసింది అసలు మీరందరూ హ్యుమానిటీ లేని వాళ్ళు మీరందరూ హ్యుమానిటీ మీరందరూ ఫాల్స్ ఫేసెస్ అని అమిదాని ప్లస్ ప్రియాని వీళ్ళందరినీ చూపించుకుంటూ మీరందరు ఫాల్స్ ఫేసెస్ నాకు ఒకరే నిజమైన ఫేస్ అంటే యానిమాస్టర్ మాస్టర్ ఇద్దరు ముగ్గురు చూపించింది వీళ్ళు మాత్రం మీరందరూ మీకంటే అసలు నాకు రెస్పెక్టే లేదు మీరందరూ ఫాల్స్ ఫేసెస్ మీ దగ్గర హ్యూమానిటీ లేదు అని చెప్పి ఆయన అమితకి చెప్పుకుండా నువ్వు అసలు టూ మచ్గా ఇది చేస్తున్నావు నువ్వు వెనుకల ప్యాక్ టీచింగ్ మాటలు మాట్లాడుతున్నావు మీరంతా డబుల్ డబుల్ స్టాండర్డ్స్ మాకు చాలా గట్టిగా అండి అసలు ఎంత గట్టిగా అంటే అసలు చాలా కోపం ఆ కోపంతో వెళ్ళేసి ఇంతంత రంగు తీసుకొని వచ్చి హమిదా ముఖం మీద ప్లస్ లోబ ముఖం మీద తోడుచేసింది మీకు అసలు హ్యుమానిటీ లేదనుకుంటా అసలు మీరు హ్యుమానిటీ లేదని మాట ప్లస్ అసలు వ్యాధి ఇది అని కూడా వెళ్ళి చేసింది వీళ్ళు వాష్రూమ్లో వెళ్ళేసి ముఖం అంతా కడుక్కొని వచ్చి ఆ శ్రీనివాస్ వచ్చిన తర్వాత గారు ఒక సూపర్ మాట అన్నారు ఏంటంటే హ్యుమానిటీ గురించి నువ్వు ఇంత మాట్లాడినావే ఇప్పుడు వాళ్ళ ముఖం మీద అంతంత రుద్దావు అదే మన హ్యుమానిటీయా వాళ్ళు పాపం ఏమైనా ఏమన్నా అయింటే కళ్ళు పోయింటే ఎవరు ఎవరు అంటే మళ్ళీ శ్వేత వచ్చి సారీ చెప్పడం అదంతా అంటే ఆ కోపము ఆ ఫ్రస్ట్రేషను వాళ్ళు ఏదో చూపించుకోవాలనే భయం అండ్ షణ్ముఖ్ ఎందుకు పనికిరాని షణ్ముఖ్ అండి ఫ్రాంక్గా చెప్తున్నాను అసలు ఈసారి షణ్ముఖ్ని ఎందుకు తీసుకున్నారో నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ షణ్ముఖ్ ఏమీ లేదు తను ఉమ్మగారు వచ్చి మీరు అసలు ఈ హౌస్లో ఉండాల్సిన కానే కాదని అనుకుంటాను మీరు ఈ హౌస్లోనే ఉండొద్దు మీరు ఎందుకంతా లౌడ్గా మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు మీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు అని చెప్పి అండ్ జెస్సీని ఏంటంటే నీ క్యారెక్టర్ అసలు ఏంటో నాకు తెలియట్లేదని జెస్సీని చెప్పాడు తర్వాత కాజల్ వచ్చింది కాజల్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ యాని మాస్టర్ని తర్వాత విశ్వని నామినేట్ చేసింది ఆని మాస్టర్ని ఏంటంటే నువ్వు నా గురించి నిన్న ఫొటోస్ అవన్నీ కూడా చెప్పినప్పుడు నా గురించి నెగిటివ్గా నువ్వు ప్రోపగేట్ చేస్తున్నప్పుడు మాత్రం నీకు తెలియదు కానీ నేను మాత్రం ఇది అంటాం కానీ అప్పుడు శ్వేత అందుకుంది ఏంటంటే ఎప్పుడైతే ఆని మాస్టర్ని అమ్మ అనే మాట నాకు చాలా కనెక్ట్ అయి ఉందో ఆమెను వదిలేసి అందరికి ఆనే లోపల నాకు చాలా బాధ అనిపించింది అని శ్వేత ఈ మధ్యలో చెప్పడం కానివ్వండి బాధపడిన ఉంటుందని మాత్రాన మమ్మల్ని ఇట్లా ఇది టార్గెట్ చేస్తావా అని కాజోలు అడగడం తర్వాత విశ్వని అసలు నీ మీద ట్రస్టే లేదు నువ్వు చూపిస్తున్న ఫేస్ అసలు ఇదే కాదు నువ్వు చాలా గ్రూప్లో ఉండడానికి ఇష్టపడుతుంటావు వెనుకల డిచ్చింగ్ మాస్టర్లు మాట్లాడుతుంటావు అని విశ్వని ఒరిజినల్ ఫేస్ విశ్వ అసలు ఒరిజినల్గా ఏం చేస్తున్నాడు ఎందుకంటే నిజం చెప్పాలంటే తను ఎప్పుడు గ్రూప్లలో కనబడుతుంటాడు గ్రూప్లలో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటాడు తన ఒరిజినల్ ఫేస్ని ఎప్పుడు చూపించాడు అని కాజోలు చేసింది దాని తర్వాత గారు సన్నీని నామినేట్ చేసింది ఏంటంటే నువ్వు నాకు కనెక్ట్ అయ్యలేదు బాబు ఐఎం వెరీ సారీ నువ్వు కనెక్ట్ కాలేదని అంటున్నావు కానీ నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను మనం ఇద్దరం చాలా బాగా మాట్లాడుకున్నాం నవ్వుకున్నాం జోక్లు వేసుకున్నాం అయినా కానీ నువ్వు నన్ను కనెక్ట్ కాలేదన్నావు చూడండి నాకు నచ్చలేదని ప్రియా చెప్పడం మళ్ళీ సన్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తే ప్లీజ్ 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 నువ్వు నాకు కనెక్ట్ కాలేదన్నావు కదా ఓకే కట్ అన్నట్టుగా చెప్పింది ఆయన నటరాజ్ గా నటరాజ్ గారిని నటరాజ్ గారిని నామినేట్ చేసి అంటే నేను ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు ఎవరు నాకు ఇన్ఫ్లుయెన్స్ కాదు అన్నట్టుగా చెప్పింది దాని తర్వాత జెస్సీ వచ్చేసి శ్రీరామ్ని లోబోని నామినేట్ చేశారు శ్రీరామ్ని ఎందుకంటే మన ఇద్దరి మధ్యన బాండింగ్ కావట్లేదని జెస్సీ చెప్పడం ప్లస్ లోబోని ఏంటంటే నువ్వు క్యాప్టెన్సీ టాస్లో ఎక్కువ ఓవర్ యాక్ట్ అయ్యావు కావాల్సిన వాళ్ళని నువ్వు కాపాడుకోలేకపోయావు అని చెప్పడం తర్వాత శ్రీరామేమో నటరాజ్ మాస్టర్ని కాజోల్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు శ్రీరామ్ నటరాజ్ చెప్పింది ఏంటంటే మాకిద్దరికి నాకు విశ్వాకి ఎలెక్ట్ అయిన తర్వాత నటరాజ్ గారు మీరు అనవసరంగా ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదనే ఒక మాట అన్నారు ఆ టైంలో నాకు మిమ్మల్ని కన్విన్స్ చేయాలా లేకపోతే టాస్క్ ఏదైతే ఎక్స్ట్రా బడ్జెట్ మనకు లగ్జరీ బడ్జెట్ ఏదైతే వస్తుందో దాని మీద ఫోకస్ చేయాలో అర్థం కాలేదు ఎందుకు అట్లా డబుల్ స్టాండర్డ్గా బిహేవ్ చేస్తారని చెప్పాడు ఇంకోటి కాజుల్ సంబంధించిన విషయం ఏంటంటే శ్రీరామ్ నిన్న నుంచి అదే అంటున్నాడు ఏంటంటే ఒకవేళ నాగార్జున గారు ట్విట్టర్లో నీ వీడియోస్ పోస్ట్ చేయకపోతే నిజంగా మేమందరం కూడా నీ కుకింగ్ రాదని వాళ్ళం కదా నీ కుకింగ్ వచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పటికి కూడా కాజులు అదే మాట అంటుందని నేను పెట్టిన పోస్ట్లన్నీ కూడా ఏంటంటే ఇంకొకరి దాంట్లో చూసి నేను కాపీ కొట్టి చేసినవి తప్పించి నాకంత నాకు సొంతంగా రాదంటే ప్రియా వీళ్ళందరూ యానిమాస్టర్ వీళ్ళందరూ ఏమన్నారంటే ఇక్కడ ఉండి నువ్వు చేయడం మొదలు పెడితే నీకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా చెప్తే కాజల్ మళ్ళీ క్లియర్గా చెప్పింది అంటే నేను చేయడానికి ట్రై కానీ ఇంతమందికి ఒకసారి వంట చేయడం మాత్రం నాకు రాదు నాకు ఇంకా ఫుల్ ఫ్లేజ్గా వంట వంట రాదు అని మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తుంది శ్రీరామ్ కూడా మళ్ళీ అదే మాట స్ట్రెస్ చేయడానికి ట్రై చేశాడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రవి రవి లాస్ట్గా వచ్చి ఏంటంటే ప్రియాంక అండ్ శ్రీరామ్ని నామినేట్ చేశాడు ప్రియాంకని ఏంటంటే నీలో యాటిట్యూడ్ ఎక్కువ ఉంది చాలా యాటిట్యూడ్ నీ మీద సింపతి అందరు చూపించడంతో నీ యాటిట్యూడ్ని నువ్వు చాలా కంట్రోల్ చేసుకోవాలి నువ్వు కనిపించినంత సింపుల్ అయితే కాదు చాలా యాటిట్యూడ్ ఉందని ప్రియాంక అని చెప్పాడు దాని ద్వారా శ్రీరామ్ని ఏంటంటే నిన్ను చూస్తుంటే నాకు చాలా ఇన్ఫీరియర్ అనిపిస్తుంది బాస్ నువ్వు చాలా బాగా సూపర్గా యాక్ట్ చేస్తున్నాం సో నీకు చూస్తున్నా ఆయన ఇక్కడ నటరాజ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడిందంటే అందరు గుంటలక్కలు ఒక ఆరు గుంట నక్కలు కలిసి మేకలాగా ఉన్న నన్ను వచ్చి తినేశారు మేకల్ని తినేశారు అందరు గొర్రెపోతులు అయిపోయి వాళ్ళని ఫాలో అయిపోతున్నారు కాబట్టి మీరు అందరు కలిసి ఒక పెద్ద ప్లాన్ చేసి నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు ఏమో చెప్పడానికి ట్రై చేస్తే ప్రియా చెప్పింది ఏంటంటే మీరు అందరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని నామినేట్ చేసిన వాళ్ళందరూ దున్నపోతులనా లేకపోతే గుంట నక్కలనా లేకపోతే మేమందరం ఎవరైతే ఫాలో అవుతున్నారు అందరూ గొర్రెలనా ఏం మాట మాట్లాడుతున్నారు మీరు అంటే లేదు లేదు మీకు పర్సనల్ కాదు నేను ఆడియన్స్కి చెప్పుకుంటున్నాను నా పర్సనల్ మాటలు చెప్పుకుంటున్నాను మిమ్మల్ని ఎవరైనా అనడం కాదని మళ్ళా మాట మార్చండి నచ్చ సో ఈ విధంగా మొత్తం నామినేషన్ ప్రాసెస్ మాత్రం జరిగిందండి చాలా చాలా గొడవలు జరిగాయి చాలా తిట్టుకున్నారు ఒకరి మీద ఒకరు పోసుకున్నారు ముఖ్యంగా శ్వేత ఉమా వీలైతే టమ్మచ్చుగా శ్వేత బిహేవ్ చేసిన పద్ధతి మాత్రం చాలా టమ్మచ్చుగా ఉంది అండ్ ఉమా కూడా బిహేవ్ చేసిన మాట్లాడిన పద్ధతి బూతులు మాట్లాడిన పద్ధతి మాత్రం చాలా టూ మచ్గా ఉంది చివరిగా సో ఈసారి నామినేట్ ఈ వారానికి నామినేట్ ఎందుకు అంటే ఉల్ఫ్ గ్రూప్ నుంచి ఉమా నటరాజ్ అండ్ కాజోల్ ఉఫ్ ఉల్ఫ్ గ్రూప్ నుంచి ఈగల్ గ్రూప్ నుంచి లోబో ప్రియాంక యానిమాస్టర్ అండ్ ప్రియా వీళ్ళ నలుగురు సో మొత్తంగా ఏడు మంది నామినేట్ అయ్యాడని మీకు ఎవరు నచ్చింది ఎవరిని మీరు చూస్తే మీకు నచ్చింది ప్లస్ మీకు ఏం ఎవరి మీద మంచి అభిప్రాయాలు ఉన్నాయి నేను చెప్పిన దాంట్లో ఏమైనా నిజం ఉందా లేదా ఇవన్నీ విషయాలు కూడా ఆలోచించి మీరు మీ మీ కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి అంతేకాకుండా ఒక త్రీ మినిట్స్ వీడియో తయారు చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి మేము దాన్ని టెలికాస్ట్ చేసి మీ మనసులోని మాటను నలుగురికి తెలియజేయడానికి ట్రై చేస్తాం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో చేయండి సీను పెద్దల సైనింగ్ ఆఫ్ రేపు అంటే రేపు ఒక ఏదో టాస్క్ జరుగుతుంది క్యాప్టెన్సీ టాస్క్ ఏదో మొదలైంది అందరు కొంత పెట్టి పెట్టున్నారు అందరు తరిగెత్తుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు కొందరు ఏడుస్తున్నారు ఏదో జరిగింది మొత్తానికి మాత్రం ఆ ప్రోమో మాత్రం చాలా బాగుంది సో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని డీటెయిల్గా మీకు ముందు చెప్పడానికి రేపు వస్తానని ప్రామిస్ చేసుకుంటూ సీను పెద్దలా సైనికబ్బా బై